కొల్చేర మండలం రాంపూర్ ప్రభుత్వ అటవీ శాఖ నర్సరీలో పనిచేసిన దినసరి కూలీల ఆందోళన రోజురోజుకు తీవ్రతరమవుతోంది. కూలీ డబ్బుల కోసం నర్సరీ ప్రధాన గేటు ముందు ముళ్ల పొదులు వేసి దిగ్బంధం చేసి వినూత్న రీతిలో కూలీలు ఆందోళనకు దిగారు. అయినా ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కూలీలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు నెల్లీ రాజు, నెల్లీ పోచమ్మ, మంగమ్మలు మాట్లాడుతూ గేటును దిగ్బంధం చేసినందుకు తమపై కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు తమకు ఇచ్చేస్తే తమ ఎందుకు ఆందోళన చేస్తామని కూలీలు అంటున్నారు. నెల రోజుల నుంచి మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తమ సమస్యలను విన్నవించినా స్పందించడం లేదని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం న్యాయమేనా అని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల నుంచి మేము పైసలకు తిరుగుతున్నాము. మూడు నెలల నుంచి తిరుగుతుండగా కూడా వస్తాయి వస్తాయని వాళ్ళు అన్నారు. అక్కడిక్కడ మస్తు తిరిగినాము. ఎక్కడ పోయినా మాకు ఏ ఆధారం లేదు. సార్ వాళ్ళు వచ్చి రస్తే వస్తాయి అన్నారు. మళ్ళీ ఓలు లేరు. నిన్నొచ్చినాము, కంప కొట్టినాము, వేసినాము. నిన్న ఫోన్ చేసిండు వస్తున్నాను. ఆ సార్ కూడా రాలేడు. 24 గంటలు తిరిగిపోయింది. ఏ సార్ రాలే, ఓ రాలే. శిరీష మేడం వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఫోటో తీసుకుని మమ్మల్ని ఈ కంపని తీసుకొని పోయింది. మమ్మల్ని ఏం అడగలేదు. ఎక్కడున్నా ఏ సార్ అయినా ఎవరైనా డిఎఫ్ఓ సార్ కూడా ఇక్కడ రావాలని కోరుతున్నాం. దాదాపు నెల రోజుల నుంచి వీళ్ళు కూలీ డబ్బులు వస్తలేవని ఆందోళన చేయడు. దిగిన వెంటనే విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎమ్మెల్యే గారితోనేమో సార్ 2 రోజులు వస్తే, 3 రోజులు వస్తే, 4 రోజులు వస్తే అన్నారు. ఇప్పటికీ నెల దాటిపోతుంది, ఇప్పటివరకు కూడా డబ్బులు కూడా రాలేవు. మొన్న కలెక్టర్ ఆఫీస్ పోయినాము, అక్కడ కూడా స్పందన లేదు. ఈరోజు నిన్న వచ్చి వాళ్ళు మొత్తం కంప మొత్తం పని బంద్ పెట్టి మొత్తం కంప కోసం వేస్తారు. వేస్తే కూడా ఇప్పటివరకు వచ్చి పట్టించుకునే నాదుడే లేరు. పని కూడా ఇప్పిస్తలేడు. ఈ గ్రామంలో ఎన్ని చెత్త పనులు ఉన్నాయో అన్ని చెత్త పనులకు ముక్కలు పోయినాయి. ఇంత ఇంత చెట్లు పైన చేసి పంపించినాము. 1 రూపాయి ఇవ్వలే. మా చేతులు వడ్డీ అయిపోయినాయి మొత్తము. మేము ఇంత కష్టపడితే మా పిల్లలకు 1 రూపాయి ఇవ్వలే. మేము మా గ్రామంలో ఎంత పెద్ద మనుషులు అడిగినా కానీ, అన్ని గ్రామాలకు తిరిగి వచ్చినా కానీ, ఎక్కడ పోయినా ఎన్ని మండలానికి పోయినా కానీ, కలెక్టర్తో అనుకోయినా కానీ వస్తాయి వస్తాయి అని అంటారు. కానీ ఒక్కరు 1 రూపాయి ఇప్పిస్తలేదు. చేస్తే ఇది లంబడి సారు ఒక్కరు కైకిలు ఇప్పిస్తలేడు. ఈ నర్సరీ సారు ఈ సారును గట్టిగా ట్రై చేసి మా పైసలు మాకు డబ్బులు ఇప్పించాలి. లేకుంటే సారు డౌన్ డౌన్.